తహసీల్దార్స్, ఎంపీడీఓస్, సెక్రటరీలు, బీఆర్ఓలు, అదే విధంగా వివిధ డిపార్ట్మెంట్ లైన్ డిపార్ట్మెంట్స్ అధికారులు అందరూ కూడా ఇక్కడ అలర్ట్ చేయడం జరిగింది. మరి ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సిపిఎం పార్టీ నాయకులు ధర్నాకు దిగారు. చంద్రబాబు సర్కార్ ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో ప్రజలపై పెను భారాన్ని మోపటాన్ని నిరసిస్తూ ధర్నాకు పిలుపునిచ్చారు. ఎన్నికల హామీలలో విద్యుత్ ఛార్జీలు పెంచనని, నాణ్యమైన విద్యుత్ అందిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదన్నారు. రాష్ట్రానికి ఏం మంచి జరిగిందని, 100 రోజుల పండుగ చేసుకుంటున్నారని ప్రశ్నించారు. ఇసుక లేక కార్మికులకు పనులు లేవని మండిపడుతున్నారు. టీడీపీ నాయకులు అక్రమంగా ఇసుక తరలిస్తున్న వ్యవహారం గురించి ముఖ్యమంత్రికి తెలియదా అని ప్రశ్నించారు. ఛార్జీలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ మేము ధర్నా చేపట్టాం. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే నేను రేట్లు తగ్గిస్తా, కరెంట్ ఛార్జీ రేట్లు తగ్గిస్తానని చెప్పి ఉన్నారు. అందుకోసం ఈ ట్రూఫ్ ఛార్జీలతో మొట్టమొదటి 100 రోజులు పాలనకే ఇది నా పెంపకం అని చెప్పి ట్రూఫ్ ఛార్జీలతో ప్రజలపై భారాలు పంపారు. కానీ చూసావు 2000 సంవత్సరంలో కరెంటు ఉద్యమం ఏ స్థాయికి వచ్చిందో మీకు తెలుసు. అందుకోసం అబద్ధాలు చెప్పొద్దు. ప్రజలకు ఏ అయితే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు అమలు చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా కోరదలిచాం. మరో విషయం, ఇవాళ రాష్ట్రంలో 100 రోజుల తర్వాత పండగ చేసుకుంటున్నారు. మీరు ఏం చేశారని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు. పేదవాడికి ఉచిత విసికి ఆడడం వచ్చిందా? పేద కార్మికులకు ఇవాళకి పని లేకుండా ప్లాట్ఫారాల మీద తిరుగుతున్నారు. అయ్యా బాబు పని ఎక్కడా అని చెప్పి ఇవాళకి ఉచిత తీసుకెళ్లేదు. లోళ్ళు లోళ్ళు మాత్రం అధికార పార్టీ నాయకులు మాత్రం అమ్ముకున్నారు. గొప్పలు గొప్పలు చూశాం మేము. కానీ ఈ క్రమంలో మీరు ఎన్నికల హామీలు అమలు జరపాలి, ప్రతి పేదవాడికి కూడా వణుగుడేటట్టు చేయాలి, అలాగే కరెంట్ ఛార్జీలు పెంచుడు, నాణ్యమైన కరెంట్ ఇస్తామన్నారు. వీటన్నింటిలో భాగంగానే మేము సిపిఎం పార్టీగా ప్రజలను కదిలించి ఇంకా చైతన్యవంతంగా మేము పోరాటాలు చేయడానికి సిద్ధం. జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసులో పురోగతి. జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం